ఈ వీడియోలో బీట్రూట్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: 1 పాన్లో బీట్రూట్ ముక్కలు వేసి 2 కప్పులు వాటర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకుని పాన్ పై మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉడకపెట్టిన బీట్రూట్ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ చేసిన బీట్రూట్ పేస్ట్ని 1 గిన్నెలోకి తీసుకుని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ కూడా పోసి దోశపిండి మాదిరిగా పలుచుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకుని వేడెక్కిన తరువాత కలుపుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని దోశ వలె వేసుకోవాలి. ఇప్పుడు దోశ అంచుల చుట్టూ కొద్దిగా నూనె పోసి కాల్చుకోవాలి. ఇలాగే కాకుండా మిక్సీ చేసిన బీట్రూట్ మిశ్రమాన్ని దోశపిండిలో కూడా కలుపుకొని దోశల వలె వేసుకోవచ్చు. అలా దోరగా కాల్చిన దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. దోశలు కలర్ఫుల్గా ఉండడం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యకరమైన బీట్రూట్ దోశ రెడీ. ఈ వీడియోలో విరిగిన పాలతో దోశ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: విరిగిన పాలు 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి గుండ్రంగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: 1 మిక్సీ గిన్నెలో విరిగిన పాలను వేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని అందులో మిక్సీ చేసిన విరిగిన పాల మిశ్రమం, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్య పిండి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి
బాగా కలుపుకోవాలి. తరువాత మిక్సీ చేసిన విరిగిన పాల బౌల్లో కొంచెం వాటర్ పోసి వాటిని ఈ మిశ్రమంలో వేసి పలుచగా దోశ పిండి వలె కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పాన్ని స్టవ్ పైన ఉంచి కొంచెం నూనె అప్లై చేసి ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని దోశ వలె వేసుకోవాలి. తరువాత ఆ దోశ పైన జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా వేసిన దోశలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవాలి. పాలు ఎప్పుడైనా విరిగిపోతే ఈ విధంగా దోశల వలె వేసుకోవచ్చు. రుచికరమైన దోశలు రెడీ. ఈ వీడియోలో పాలకూర దోశ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పాలకూర 2 కట్టలు తీసుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. దోశపిండి 2 కప్పులు, బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో దోశపిండి తీసుకుని మిక్సీ చేసిన పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశపాన్ ఉంచి ముందుగా కలుపుకున్న పిండిని దోశ వలె వేసి దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో దోశ చుట్టూ ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయడం వలన దోశ కొద్దిగా తీయగా వస్తుంది కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలా వేసుకున్న దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. నోరూరించే పాలకూర దోశ రెడీ. ఈ వీడియోలో సేమియా దోశ ఎలా చేయాలో తెలుసుకుందాము.
కావాల్సిన పదార్థములు. సేమియా ఒక కప్పు తీసుకుని నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి. బియ్యపిండి ఒక కప్పు, కొత్తిమీర, పెరుగు ఒక కప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1 సన్నగా తురుముకోవాలి, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం. ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా శుభ్రం చేసిన సేమియా, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో 1 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పలుచగా దోశ పిండి వలె కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ ఉంచి నీళ్లు చిమ్మి శుభ్రం చేసుకోవాలి. తరువాత 1 ఉల్లిపాయను సగానికి కట్ చేసి నూనెలో ముంచి పాన్ పై రాయాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దోశ వలె వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి దోశను 2 వైపులా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ నూనెలో ముంచి పాన్ పై రాయడం వలన దోశ పాన్ కి అంటుకోకుండా స్మూత్ గా వస్తుంది. ఇలా వేసిన దోశలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. గోదావరి స్పెషల్ సేమియా దోశ రెడీ.